కట్టడి చేయడానికి ప్రభుత్వం పగటిపూట ఇచ్చిన సడలింపును దుర్వినియోగం చేయడం సమంజసం కాదని విచ్చలవిడితనం అనర్ధాలకు దారితీస్తుందని మాజీ మంత్రి కందుకూరు శాసనసభ్యుడు మానగుంట మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కందుకూరు ఓవి రోడ్లోని అయ్యప్ప దేవాలయం వద్ద అయ్యప్ప సేవా సమితి కరోనా బాధితుల కొరకు ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ని ఆయన ప్రారంభించారు. ఆ పేషెంట్లకి రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు మరి ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర ఉన్న ఈ యొక్క అంబులెన్సుల సంఖ్య కూడా ఇప్పుడు పెరుగుతున్న కేసులకు అనుగుణంగా సరిపోనందున తమ వంతుగా ఈ యొక్క సమాజ సేవలో ప్రక్రియగా భాగంగా వారు ఈ రోజు ఒక అంబులెన్సుని ఈ యొక్క కోవిడ్ పేషెంట్లకు వినియోగార్థం వారిని వారి గ్రామాల నుంచి కానివ్వండి లేకపోతే మెరుగైన వైద్యం కోసరం ఇతర హాస్పిటల్లకు మార్చే కార్యక్రమానికి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ రోజు ఒక అంబులెన్స్ని తీసుకొని వచ్చి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామవుతూ మాకు కూడా ఆ కార్యక్రమంలో ప్రారంభంలో మాకు అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ఆయొక్క అయ్యప్ప సేవా సమితి ఆ సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇది ఆది మాత్రమే ఈ కార్యక్రమానికి ఇంకా చాలా మంది ఇది స్ఫూర్తిగా తీసుకుని స్పందించవలసిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితులను ఇంకా పెంచబాకండి.